సార్, మీది అండ్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారి కాంబినేషన్లో చాలా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆ తర్వాత క్లాషెస్ రావటం, ఆ తర్వాత నుంచి మీ ఇద్దరు సపరేట్గా ఇంకెప్పుడు వర్క్ చేయకూడదు అనుకున్న విషయం కూడా తెలిసిందే. బట్ అంటే మీరు ఎప్పుడైతే సపరేట్ అయ్యారో అప్పటి నుంచి శ్రీను వైట్ల గారికి హిట్స్ రాకపోవటం గురించి మీరు ఏం చెప్తారంటే, ఇప్పటిదాకా మీ కాంబినేషన్లో వచ్చిన హిట్స్కి మీ పాత్ర ఎక్కువగా ఉంది అని ఒప్పుకుంటారు? నో 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 కాదు, ఐ డోంట్ అగ్రీ. మేబీ నేను రాసిన కథలో లేకపోతే మేము రాసిన కథలో మేబీ ఇంకొక డైరెక్టర్ చేతిలో కనుక పెట్టుంటే ఎవరన్నా అయి ఉండొచ్చు, నాకు తెలియదు. మేబీ ఫ్లాప్స్ అయి ఉండేవేమో. శ్రీను వైట్లకి ఒక టైమింగ్ ఉంది, అతనిలో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అవి అవన్నీ ఆ క్యారెక్టర్స్లో అతను చేయించుకునే విధానం, ఆ మోడ్యులేషన్స్, కొత్త కొత్త ఎట్ మోడ్యులేషన్స్ తను ట్రై చేస్తుంటాడు త్రూ యాక్టర్స్. సీన్లో చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇప్పుడు నా వల్ల హిట్ అయింది, నా కథ వల్ల హిట్ అయింది అని చెప్పుకుంటే అహంకారం అవుతుంది అది. బట్ ఇట్ ఇస్ డెఫినెట్లీ ఎస్, నా ఐడియా, నా కథ అన్నది ఒక ప్రాజెక్టు టేక్ ఆఫ్ అవడానికి దోహదపడుతుంది అంతే. అంటే బట్ మీరు ఎప్పుడైతే సపరేట్ అయ్యారో అప్పటి నుంచి ఎందుకు హిట్స్ రావట్లేదు అంటారు? మేబీ ది సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఓకే, అది వ్యక్తి లోపం అవ్వదు ఎప్పటికీ, జడ్జ్మెంట్ లోపం అది. ఎందుకంటే 10 ఫ్లాపులు ఇచ్చినా మళ్ళీ 11 హిట్ ఇవ్వచ్చు, హిట్ ఇచ్చిన హీరోలు ఉన్నారు. ఓకే, సో ఇతను ఎవరు కూడా హిట్లు ఇవ్వడానికి పుట్టరు, ఎవరు ఫ్లాప్లు ఇవ్వడానికి పుట్టరు. అది సినిమా ఇండస్ట్రీలో అది రాంగ్. అది అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఎదర్ హిట్స్ ఆర్ ఫ్లాప్స్. మేబీ తన జడ్జ్మెంట్ లోపం అని నేను అనుకుంటా తప్ప, అది నేను లేకపోవడం వల్ల అని మాత్రం అది నేను అనుకోను. మేబీ తన జడ్జ్మెంట్, ఎందుకంటే నేను కూడా ఎన్నోసార్లు, నేను కాదు మీరు కాదు, మనం ఏంటంటే మనకి ఒక సక్సెస్ వచ్చినప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకోలా ఉంటాయి. మనకి ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇది కరెక్టా కాదా, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడో ఉంటాయి, పాతాళంలో ఉంటాయి. మనం తీసుకుంటున్న ఈ నిర్ణయం కరెక్టా కాదా ఏమో. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండదు మనకి, దానివల్ల ఇంకా ఎక్కువ తప్పులు చేస్తాం. అలా జరిగిన తప్పు ఏమో అని అనుకుంటున్నా తప్ప, నేను లేకపోవడం వల్ల అతను ఇచ్చాడు ఫ్లాపులు చూసారా అనుకుని నేను విలన్ నవ్వు మాత్రం నవ్వను. సార్, కాలానుగుణంగా చాలా మారుతూ ఉంటాయి మనుషుల స్వభావాలు, మెంటాలిటీస్ అన్నీ అని వింటూ ఉంటాం కదా. మేబీ ఇప్పటికీ ఇప్పుడు ఏమన్నా మళ్ళీ నాకు కలిసి వర్క్ చేసే ఛాన్సెస్, అలాంటి ఆఫర్ ఏమన్నా వస్తే ప్రజెంట్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో మీరు రెడీగా ఉన్నారా చేయడానికి? అంటే ఇప్పుడు నదర్, ఇప్పుడు ఓ డీ లాంటిదో, రెడీ లాంటిదో, లేకపోతే దూకుడు లాంటిదో, ఏదో కింగ్ లాంటిదో ఒక స్క్రిప్ట్. అంటే ఇది శ్రీను వైట్లు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ దీన్ని హ్యాండిల్ చేయలేరు, ఇంతమంది కమెడియన్స్, ఇన్ని క్యారెక్టర్స్ అని నేను ఫీల్ అయినప్పుడు తప్పకుండా నేను శ్రీనుకి కాల్ చేసి అడుగుతాను, శ్రీను నువ్వు చేస్తే బాగుంటుంది ఇది సేమ్. అంటే మనం వీర్ ఆఫ్టర్ ఆల్ యూ లైక్ ఇట్ ఈజ్ ఎ స్మాల్ వరల్డ్, ఓ చిన్న జీవితం, లైఫ్ లాంగ్ ఎనిమిటీస్, ఇవి మేబీ నేను చెప్పేది ఉందట పీపుల్ విల్ ఎవాల్వ్ అని. సో నెగిటివిటీ అన్నది మనలో సాధ్యమైనంత వరకు మన మన బాడీలో కానీ మన చుట్టుపక్కల కానీ లేకుండా చూసుకోవడమే ఒక మనిషి ఫస్ట్ సక్సెస్. కాబట్టి ఆ నెగిటివిటీ ఒకప్పుడు నాకు డెఫినెట్గా ఉండింది. లైక్ ఐ టోల్డ్ యూ, ఈవెన్ ఐ ఎవాల్వ్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అనుకోవచ్చు. బట్ ఐ నాకు రిగ్రెట్ లేదు. అలా అని శపథం చేసి కూర్చోలేదు ఇంట్లో. సో అంటే ప్రస్తుతానికి అయితే మీరు రెడీ అంటారు? ఎస్, ఐఎమ్. ఇఫ్ ఐ ఫీల్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు తను చేస్తాను లేదు తెలియదు. మీ సైడ్ నుంచి అయితే నేను ఒక ఫోన్ అయితే చేస్తాను. ఓకే, ఎట్నాగా దాన్ని ఆ దగ్గర ఒక మంచి స్టోరీ అనుకున్నాను, సీను నీకు ఎటువంటి ఇల్ ఫీలింగ్స్ లేకపోతే అన్నీ పక్కన పెట్టి సినిమా కోసం ఇది నువ్వు చేస్తేనే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి అడుగుతున్నాను.
అని నేను తను అడుగుతాను. లాస్ట్ బ్రూస్ లీకే కదండి వర్క్ చేసింది, లాస్ట్ వర్క్ చేసింది బ్రూస్ లీ. యా సో కాబట్టి చేయకూడదని ఎక్కడ లేదు.